లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. Oh,
ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంత ఉబలాట పడుతున్నావా? ఒకవేళ నేనంటే నీ మనసులో ఇష్టం ఉందా? అది నాకు ఎలా చెప్పాలో తెలియక కష్టపడుతున్నావా? అలాగైనా సరే చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకే అంత ఎమోషనల్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఓ, గట్టిగా అరిస్తే నీ కుంటిముకుడు కుంటుకుంటూ వస్తాడనా? వచ్చి వాడేం చేస్తాడే? ఫైట్ చేస్తాడా? నా మొగుడు గురించి ఒక్క మాట అంటే నేను ఊరుకోనరా, ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. రాత్రి పాలల్లో మత్తు మందు కలిపిస్తేనే తాగేసి ఇక్కడ చేసినా ఏమీ చేయలేకపోయా. ఇప్పుడు మాత్రం ఏం చేస్తావంట? నోలాంటి మంచి వాణ్ణి ఏడిపించినందుకు నువ్వు ఏడవాలి. ఏడు. నీకు సిగ్గు లేదా? ఒక ఆడదా నీ జీవితాన్ని నాశనం చేసి ఇంత సంతోషపెడుతున్నావే, నువ్వు అసలు ఒక మనిషివేనా? దీనంతటికి కారణం నీ అమ్మ. ఉండు, ముందు దారి అంత చూస్తారు. వాళ్ళు ఉంటేనే కదా నువ్వు వాళ్ళ అంత చూసేది. రాత్రికి రాత్రి వాళ్ళని ఇంటి పంపించేశాను. ఇంకెప్పుడు వాళ్ళు రారేను. ఇప్పుడు నీకున్న దిక్కు నీ మొగుడొక్కడే.
వాడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు. వాడు మాత్రం నన్ను ఏం చేస్తాడు? ఏవి చెయ్యలేక జరిగిందేదో జరిగిపోయింది మర్చిపో అంటాడు. రేణు, అది కూడా ఒకందుకు మనకు మంచిది. వాడికే తెలిసిపోయిన తర్వాత మనం ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు డైలీ మనం సుఖపడచ్చు. ఏంటి రెచ్చిపోతున్నావు? రే, నువ్వు నువ్వు ఒక పిరికి వాడివిరా, అందుకే నాకు పాలలో మత్తుబులతో కలిపించావు. నువ్వు అసలు ఒక మనిషివా, మృగమా? ఇక్కడ ఇక్కడ జరిగిందంతా బయట తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసా? ఎందుకు కావు కావు మట్టు అరుస్తావు? ఇప్పుడు ఏమైందని తెరగా రెచ్చిపోతున్నావు? నువ్వు పడుకున్నప్పుడు నువ్వు నాకు ఏమీ ఎదురు చెప్పకపోయినా కూడా నేను నిన్ను తాకను కూడా తాకలేను. ఎందుకు? నీ అంగీకారంతో తాకితే మజాగా ఉంటుంది. నువ్వు మాత్రం ఎన్ని రోజులు సుఖానికి దూరంగా ఉంటావు? మర్యాదగా మాట్లాడు. ఒక్కసారి చాలు రేణు, ఇంకెప్పుడూ జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయను. నీకు పోయే కాలం దాపరించినందుకే ఇలా బుద్ధి మారిపోయి మాట్లాడుతున్నావు. నాతో ఇలా మాట్లాడకు, మాట్లాడకు. తర్వాత నువ్వే చాలా బాధపడతావు. పోతే పోయానులే రేణు, అనుకున్నది సాధించావన్న తృప్తైనా ఉంటుంది కదా. నన్ను కాదని నా కోటలోకి వచ్చి ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. నేనుగా నేను వదిలితే తప్ప మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. అలా వెళ్ళాలంటే నువ్వు నా కోరిక తీర్చాల్సింది. ఏంటి, తీరుస్తావా? వెళ్ళు రేణు, వెళ్ళు. పాపం రాత్రి నుంచి సురేష్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు నేను వదిలేస్తున్నానని సంతోషంగా ఫీల్ అవ్వకు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలన్నా ముందు నేను సంతోషంగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నాతో ఒక్కసారి గడపాలి, గడిపి తీరాలి. బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రా. కోపంగా ఉండే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంత తిరిగ్గా వాళ్ళని వదలను. రేణు, రేణు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, బాబా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమైంది? రోహిత్ ఏమైనా చేశాడా? బాబా, నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నిన్ను నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు. నా తలరా తింటేనని నాకు అర్థమైపోయింది బాబా. రేణు, ముందే ఏడు పాపు. నువ్వెందుకు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. బాబా, ఏం బాబా, నేనేం చెప్పినా నమ్మవా? నేను లేనిపోయినవని చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏది బాబా చిన్న విషయం? నన్ను నన్ను ఓదార్చినట్టు నటించి నాతో తప్పుగా ప్రవర్తించడం చిన్న విషయమా? నిన్న రాత్రి
ఏం జరిగిందో తెలుసా? నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? వాడు అమ్మ చేత మత్త మందు కలిపిన పాలు నాకు ఇప్పించాడు. నేను అవి తాగి పడుకున్న తర్వాత నన్ను వాడి రూముకి తీసుకెళ్లి నన్ను అనుభవించాలని చూశాడు. అది కూడా చిన్న విషయమా? చెప్పండి బావా, నీ కంటికి ఇవన్నీ చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా? చెప్పు బావా. అవును, రేణు, ముందు నీకు రోహిత్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది, అందువల్ల వాడు నీకేం చేసినా చెడుగానే కనపడుతుంది. ముందు వాడి మీద నీకున్న చెడు అభిప్రాయాన్ని తీసి, అప్పుడు వాడు నీకు మంచివాళ్ళ కనపడతాడు. నేనెంత చెప్పినా నువ్వు నన్ను నమ్మవు కదా బావా. ఎలా నమ్మమంటావు? అన్నిటికీ వాడి దగ్గర కారణాలున్నాయి. నిన్న జరిగిన దానికి కూడా కారణం ఉందా? అవును, నిన్న జరిగిన దానికి కూడా. నువ్వు వెళ్ళి నిన్న రాత్రి రోహిత్ గదిలో పడుకోలేదు, ఇక నీకు ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదని నా దగ్గర చెప్పినట్టే వాళ్ళ అమ్మ దగ్గర కూడా చెప్పావు. అందుకే ఆ రూమ్ నీకిచ్చేసి రోహిత్ రాత్రంతా నా దగ్గర పడుకున్నాడు. తెల్లవాళ్ళు నీ గురించే మాట్లాడుకున్నావు, ఇందులో ఏంటి తప్పు? ఆశీర్వేష్, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను రా. పెయిన్ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. రోహిత్, నిన్ను చూస్తుంటే నా ఒళ్ళంతా మండిపోతుందిరా. ఎప్పుడు నా మాట విని నా బావుని కూడా నా మాట వినకుండా చేసావు కదరా. వెనుక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ బావని నేను మార్చడం ఏంటి? వాడేమన్నా చిన్నపిల్లాడా నేను మార్చగానే మారిపోవడానికి? రైట్ సురేష్, దిస్ ఇస్ టూ మచ్ రా. రే రోహిత్, నిన్ను చూస్తుంటే రెండు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అవును అవును, నాకు పిచ్చి పట్టింది. అది వీడిని చంపితే గాని బాదు, నువ్వు చావాల్సిందేరా బాబా. ఇందాక వీడి నోటితో వీడే ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఇప్పుడు నీ ముందు నటిస్తున్నాడు బాబా. రే రోహిత్, నీకు ధైర్యం ఉంటే నాతో చెప్పిందంతా నా బావతో చెప్పురా, చెప్పు. సురేష్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను, రేణుని ఓ మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చూపిద్దామని. లేకుంటే ఇది ముదిరిపోయి రేణుక ప్రాణాల మీదకే వస్తుంది. చూపించాల్సింది నన్ను కాదురా, ముందు నిన్ను డాక్టర్ దగ్గర చూపించాలి. రేణు, ఆపు, ఇంకా ఆపు. రోహిత్, నువ్వు వెళ్ళరా, దాంతో నేను మాట్లాడతాను. ఓకే, టేక్ కేర్. రేణు, రేణు, నువ్వే వాడిని తిట్టి వాడు నిన్నేదో తిట్టాడు ఏడుస్తున్నావేంటి? ఏంటిదంతా? ఏమైంది నీకు? రేణు, నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏడవకు రేణు, నువ్వేడిస్తే నేను చూడలేను. నేను అసలే కారు విరగొట్టుకొని బాధపడుతున్నాను, ఇప్పుడు నువ్వు కూడా బాధపడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి, దానికోసమే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ సంతోషం ఇప్పుడు లేకపోతే మనం పెళ్లి చేసుకున్న దాంట్లో ప్రయోజనం ఏమని చెప్పు. ఊరుకో,